ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 3 నెలల్లో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇటు టీడీపీ అటు జనసేనలో తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే తెలంగాణ ఎన్నికల ట్రెండ్ ఏపీలోనూ కనిపించబోతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ 2 స్థానాల్లో పోటీ చేశారు. ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ 2 చోట్ల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు తన రాజకీయ చరిత్రలో 2 స్థానాల్లో పోటీ చేయని టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 2 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ రెండిట్లో ఒకటి ఆయన రెగ్యులర్గా పోటీ చేసే నియోజకవర్గమైన కుప్పం కాగా, మరోటి ఉత్తరాంధ్రలోని భీమిలి నియోజకవర్గం అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల మాదిరిగా వచ్చే ఎన్నికల్లో కూడా 2 స్థానాల్లో పోటీకి దిగబోతున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం భీమవరం, కాకినాడ నుంచి పవన్ పోటీ చేయనున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో పోటీ చేసిన భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తే ఓడిన సింపతి కలిసొస్తుందని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ విషయానికొస్తే, గత ఎన్నికల్లో మాదిరిగానే మంగళగిరి నియోజకవర్గంతో పాటు బాలయ్య నియోజకవర్గమైన హిందూపురంలో పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో బాలయ్య తన సీటును అల్లుడు లోకేష్ కోసం త్యాగం చేస్తారని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే తన సీటును లోకేష్కు ఇస్తే బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. మైక్ కనిపిస్తే చాలు, బూతులు మాట్లాడే రాజకీయ నేతగా పేరు పొందిన కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ నుంచి బాలయ్య రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం అందుతోంది. వైసీపీని, కొడాలి నానిని దెబ్బ కొట్టాలంటే గుడివాడ నుంచి బాలయ్యను బరిలోకి దింపడమే మంచిదని చంద్రబాబు భావించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కొడాలి నాని ఓడిపోవడం పక్కా అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు కృష్ణా జిల్లాలోనే ఉండటం, ఇప్పుడు బాలయ్య కృష్ణా జిల్లా నుంచే బరిలోకి దిగడం టీడీపీకి కూడా కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.